లైమ్ డిసీజ్ బ్యాక్టీరియా కారణంగా సోకే ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో విస్తరించింది. ఎక్సోడస్ టిక్ అనే పురుగు ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మూలమవుతోంది. మనకు తెలియకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణాలేంటి, నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. వందల సంవత్సరాల క్రితం యూరోప్ నుంచి బయలుదేరిన ఓడల్లో బయలుదేరిన పశువులు ఎలుకలతో పాటు అమెరికాకు చేరింది ఇక్సోడక్టిక్ పురుగు. 1975లో అమెరికాలోని కనెక్టికట్లో లైమ్ ప్రాంతంలో దీన్ని కనుగొన్నారు. అందుకే ఈ సమస్యకు లైమ్ డిజీజ్ అని పేరు పెట్టారు. లైమ్ వ్యాధిగల జంతువు నుండి రక్తాన్ని పీల్చుకున్న తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన సూక్ష్మక్రిముల్ని ఆ పురుగు జీవించినంత కాలం తన కడుపులోనే దాచుకుంటుంది. ఆ తర్వాత అదే పురుగు వేరే మనిషిని గాని జంతువును గాని కొట్టినప్పుడు ఆ సూక్ష్మక్రిములు వారి రక్తంలోకి వెళ్ళిపోతాయి. అమెరికాలో ఏటా ఈ సమస్యకు గురవుతున్న వారి సంఖ్య 3 లక్షలు. దీన్ని కనుక్కోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది ఈ వ్యాధి ఉందని తెలియక వేరే చికిత్స తీసుకుంటున్నారు. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. శరీరంలో ఏ భాగం మీదైనా ఈ సమస్య తన ప్రభావాన్ని చూపవచ్చు. వాటిలో మెదడు, నరాల వ్యవస్థ, కండరాల వ్యవస్థ, జాయింట్స్ మరియు గుండె కూడా ఉంటాయి. లైమ్ డిజీజ్ ఉన్నవారి లక్షణాలు ఎక్కువగా క్రానిక్ ఫాటిక్ సిండ్రోమ్, ఫైబ్రోమయాల్జియా, మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి వ్యాధులను పోలి ఉంటాయి. వీటితో పాటు సైక్రియాట్రిక్ సమస్యలు మరియు డిప్రెషన్ లాంటి వాటితో కూడా బాధపడే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్య ఉందని కనుక్కోవడానికి సమయం పడుతుంది గనుక సరైన వైద్యం అందుకోవడంలో సమస్యలు ఏర్పడుతుంటాయి. లైమ్ డిసీజ్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది బొరీలియా బర్గ్డార్ఫెరి అనే ఒక బ్యాక్టీరియా, అంటే ఇది ఒక రకమైన బ్యాక్టీరియా, దీనివల్ల వస్తుంది. కాబట్టి మనం చూసేది ఇది ఎక్కువ వెస్టర్న్ హెమిస్ఫియర్లో, అంటే పాశ్చాత్య దేశాల్లో, ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో, అమెరికా, కెనడా అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరప్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. భారతదేశంలో, ఏషియాలో ఇది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జబ్బు ఒక పురుగు కాటు, టిక్స్ అంటాం. అంటే టిక్స్ అనేవి పొదల్లో, పొలాల్లో ఎక్కువ తిరిగే చిన్న చిన్న పురుగుల కాటు ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవి. ఇది యూజువల్లీ అంటే గ్రెగేరియస్ పాపులేషన్ అంటాం, బయట పొలాలమ్మటి చెట్లమ్మటి ఎక్కువ తిరిగే వర్కింగ్ పాపులేషన్, అంటే పని చేసుకునే వాళ్ళు, పొలాలమ్మటి ఎక్కువ తిరిగే వాళ్ళు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ ఇన్ఫెక్షన్ అంటే పురుగు కాటు తర్వాత, యూజువల్లీ పురుగు కాటు తర్వాత 1-2 వారాల తర్వాత దీని సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. దీని ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే పురుగు కాటు అంటే ఈ టిక్ అనే ఈ ఇన్సెక్ట్ కుట్టినప్పుడు ఆ కుట్టిన చోట ఒక చిన్న ర్యాష్ లాగా, ఒక దద్దులాగా వస్తుంది. అంటే దీన్ని టెక్నికల్ టర్మ్ ఎరితీమా మైగ్రేన్స్ అంటాం. అంటే ఇది నొప్పి లేకుండా ఉంటుంది, కాకపోతే కొంచెం వాపు వచ్చి ఎర్రగా అవుతుంది. ఇది అంటే ఈ పురుగు కాటు హిస్టరీ ఉన్నప్పుడు పేషెంట్కి దీంతో పాటు జ్వరం కానీ సివియర్ జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, అంటే కీళ్ళ నొప్పులు. ఇప్పుడు మన దేశంలో చికున్గున్యా లాంటి జ్వరాలు వచ్చినట్టుగా పాశ్చాత్య దేశాల్లో ఈ లైమ్ డిసీజ్ అనేది సివియర్ జాయింట్ పెయిన్స్తో, జ్వరం జాయింట్ పెయిన్స్తో వస్తుంది. ఇది మెయిన్లీ ఈ లైమ్ డిసీజ్ అనేది నర్వస్ సిస్టమ్ని, అంటే మన మెదడ్ని, నర్వ్స్ని ఎఫెక్ట్ చేసి, మెనింజైటిస్ అంటే మెదడు చుట్టూ పొరలు ఉంటాయి మనకి, ఈ పొరల్ని ఇన్ఫెక్ట్ చేసి మెనింజైటిస్ని కాజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైమ్ డిజీజ్ సోకిన వారికి జ్వరం, చెమట పట్టడం, కండరాల నొప్పులు, కళ్ళు తిరగటం, జాయింట్ల దగ్గర నొప్పి లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎక్కువగా శరీరం మీద చిన్నపాటి గుళ్ళలు, ఎర్రగా దద్దుర్లు ఏర్పడడం లాంటివి ఏర్పడతాయి. శరీరం మీద ఉండే దద్దుర్లు మరింతగా వ్యాపించవచ్చు. అందుకే లైమ్ డిజీజ్ తాలూకా లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే శరీరాన్ని చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా దద్దుర్లున్నాయేమో చూసుకుని లైమ్ డిజీజ్కు చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా యాంటీబ్యాక్టీరియల్ సబ్బులను వాడాలి. టెస్టుల ద్వారా లైమ్ డిజీజ్ను తెలుసుకోలేమనే విషయాన్ని గుర్తించుకోవాలి. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి అంటే, ఫస్ట్ దీన్ని కన్ఫర్మ్ చేయడానికి కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి. ఎలిసా అని, యాంటిజెన్ ఎస్ఎస్ అని, ఇట్లాంటి కొన్ని మెథడ్స్ ద్వారా ఈ లైమ్ డిసీజ్ అని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత దీనికి కొన్ని సింపుల్ యాంటీబయాటిక్స్, అంటే ట్యాబ్లెట్ ఫార్మ్స్ కానీ ఇంజెక్టబుల్ ఫార్మ్, డాక్సిసైక్లిన్ అనే ఒక కొన్ని డ్రగ్స్, ఇట్లాంటి డ్రగ్స్ పెట్టడంతో లైమ్ డిసీజ్ అనేది
ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి మెదడు ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే మెదడు ఇన్వాల్వ్ అయింది అని మన సస్పిషన్ ఉన్నప్పుడు సిఎస్ఎఫ్ అనాలిసిస్ అని, అంటే వెన్నుముక్కలోంచి మనం నీరు తీసి లోపల ఆ నీరుని మనం తీసి పరీక్ష చేసి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా పోలి ఉంటుంది. సమ్ ఫార్మ్స్ ఆఫ్ వైరల్ ఎన్కెఫలైటిస్, ఇప్పుడు జపనీస్ ఎన్కెఫలైటిస్ అంటాం, వేరే రకాల వైరల్ మెనింజైటిస్లు, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనము దీన్ని డయాగ్నోస్ చేయాలంటే వెన్నెముకలో నీరు తీసి పరీక్షలు చేసుకోవాలి. దీనికి ఐవీ యాంటీబయాటిక్స్ ఇట్లా సపోర్టివ్ కేర్ ఇస్తే ఇది రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మనము దీన్ని అరికట్టుకోవాలి, ఈ డెత్స్ ప్రివెంట్ చేయాలంటే వెరీ ఎర్లీ స్టేజ్లో దీన్ని డయాగ్నోస్ చేసుకుని, అంటే ర్యాష్ వచ్చిన స్టేజ్లో, జాయింట్ పెయిన్స్ వచ్చిన స్టేజ్లో, అంటే మెదడుకి స్ప్రెడ్ అవ్వకముందే ఉన్నప్పుడు ఇది డయాగ్నోస్ చేసుకుంటే ఈ లైమ్ డిసీజ్తో ఉండే మార్టాలిటీ మార్బిడిటీ మనం తగ్గించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు ఈ సమస్య ఉంటే అది పిల్లలకు వ్యాపిస్తుంది. కొన్ని సమయాల్లో ఒకరి నుంచి మరొకరికి కూడా ఈ సమస్య వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే వ్యక్తిగత శుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. ఎక్కువగా కొండ అడవి ప్రాంతాల్లో జీవించేవారిని ఈ సమస్య అధికంగా బాధించే సమస్య ఉంది. అందుకే అలాంటి ప్రదేశాల్లో ఉండేవారు పురుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటిలోకి ఎలుకలు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి, పెంపుడు జంతువుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడంతో పాటు ఏమాత్రం లైమ్ డిజీజ్ సమస్య కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స పొందాలి.